పత్తి పంటలో విప్లవం సృష్టించిన బీటీ రకాలు రానురాను రైతును కల్లోలానికి గురిచేస్తున్నాయి పురుగుల ఉధృతికి లోనవుతూ కనీస దిగుబడులను సైతం అందించలేని పరిస్థితి వచ్చింది సాగులో పురుగు మందుల పిచికారీ ఖర్చును పెంచుతూ పోతుంటే రైతు చేతికి అప్పులే మిగులుతున్నాయి ఇలాంటి తరుణంలో ఆంగ్రూ శాస్త్రవేత్తలు బీటీ పత్తికి ప్రత్యామ్నాయంగా నాన్ బీటీ రకాన్ని రూపొందించి రైతుల పొలాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు పత్తి పంటలో దేశమంతటా నూటికి తొంభై తొమ్మిది శాతం బీటీ విత్తనాలనే వినియోగిస్తున్నారు బీటీ సాంకేతిక పరిజ్ఞానం పత్తి సాగులో విప్లవాత్మక మార్పునే తీసుకొచ్చింది అయితే గత కొన్నేళ్లుగా బీటీ రకాలు రసం పీల్చే పురుగులకు గులాబీ రంగు పురుగుకు లొంగిపోతున్నాయి దీంతో రైతులు పత్తి సాగంటేనే వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన నాన్ బీటీ రకం పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది ఎల్హెచ్డిపి ఫైవ్ అనే నాన్బీటీ సూటి రకం విత్తనాన్ని రైతులతో ప్రయోగపూర్వకంగా సాగు చేయించారు ఈ విత్తనం చీడపీడలను తట్టుకుంటుందని దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని ఆంగ్రూ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు నాన్బీటీ సాగులో సస్యరక్షణ ఖర్చు చాలా వరకు తగ్గిపోయిందని తెలియజేస్తున్నారు నూట నలభై ఐదు రోజుల పంట కాలం కలిగి తక్కువ ఎత్తులో ఉండే నూతన నాన్ బీటీ పత్తి రకం నుంచి ఒకటి రెండు తీతల్లోనే పంట తీసుకోవచ్చు అధిక సాంద్రత విధానానికి యంత్రంతో పత్తి తీయటానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుందన్నారు మన రాష్ట్రంలో ప్రతి ప్రధాన పంట దాదాపుగా ఆరు లక్షల హెక్టర్లలో పండించబడుతోంది ప్రత్యేకంగా గుంటూరు కర్నూలు నందాల జిల్లాలో అధికంగా మనం పత్తి పండిస్తున్నాము బీటీ సంక్రాకాల విడుదలైన తర్వాత దాదాపు తొంభై ఐదు శాతం విస్తీర్ణం కూడా బీటీ సంకరకాలని రైతులు అడాప్ట్ చేసుకున్నారు చక్కగా పండిస్తున్నారు కాకపోతే గత నాలుగైదు సంవత్సరాలుగా మనం పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా గమనిస్తున్నాము దీనికి ఏంటంటే బీటీకి నాన్ బీటీకి తేడా లేకుండా ఉండింది రైతులందరూ కూడా చాలా ఎక్కువ స్ప్రేయింగ్లకు వెళ్తున్నారు ఈ సంవత్సరం మనము నూతనంగా విడుదల కాబడిన ఎల్హెచ్డిపి ఫైవ్ అనే కాటన్ సూటి రకాన్ని మనము ఇక్కడ జొన్నలగడ్డ గ్రామంలోని రైతులకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇక్కడ వేశారు చూశారు ఒక సింగిల్ పికింగ్తో నూట నలభై ఐదు రోజులకి మొత్తం అంత పంటంతా కూడా ఒక్కసారి తీతలకే రెడీగా ఉంది పంట ఎత్తు పెరగలేదు వంద నుంచి నూట పది సెంటీమీటర్లలో ఉంది కాకపోతే నవంబర్లో కూర్చిన అధిక వర్షాల వల్ల కింద కాయలన్నీ రాలిపోవడము కుళ్ళిపోవడం జరిగింది కాకపోతే అది కూడా ఉండింటే దాదాపు వాళ్ళు ఎకరానికి పద్నాలుగు నుంచి పదిహేను క్వింటాల్ మేము తీసేవాళ్ళము అని చెప్తున్నారు ఇప్పుడు మాత్రం పదకొండు నుంచి పన్నెండు క్వింటాల్ తీస్తున్నామని చెప్తున్నారు దీనికి ఇప్పుడు ఖర్చు చాలా తగ్గింది వారు ఆరు స్ప్రేలు మాత్రమే చేశారు రెండు ఎకరాల మీద ముప్పై వేలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇది చాలా ఆశాజనకంగా ఉంది భవిష్యత్తులో కూడా మేము మళ్ళీ వేస్తామని కూడా చెప్తున్నారండి ఏంటంటే అధిక సాంద్రతలో విత్తుకోవడానికి అనుకూలంగా రేపు మెకనైజ్డ్ పికింగ్ అంటే పత్తిలో యంత్రీకరణ పికింగ్ యాంత్రీకరణకి అనువైన రకం an mata మొక్క చెట్టు చేయలేదు శాకియ కొమ్మలు లేవు వంద నుంచి నూట పది సెంటీమీటర్లు మాత్రమే ఎత్తు పెరిగింది తర్వాత ఏంటంటే యూనిఫామ్ బర్స్టింగ్ ఉంది ఇక్కడ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడడం జరిగింది క్లోరైడ్ని నలభై ఒకసారి డెబ్బై రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఎత్తుని మనము తగ్గించి కాయ కొమ్మలు ఎక్కువగా వచ్చేటట్టు చేసి ఒకేసారి పిక్కింగ్కి అనుకూలంగా మనం తయారు చేసుకోవడం జరిగింది ఇది పత్తిలో ఒక విజయగాథగా మనం తీసుకోవచ్చు మన ఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాబ్ నుండి నూతనంగా విడుదలైన రకము రైతు స్థాయిలో చాలా చక్కగా అద్భుతంగా మనకి ప్రదర్శన చేయబడింది ఇది మనము ఐసిఆర్ లో కూడా మనము ఇరవై ఐదు ఎకరాల్లో మనము కొద్దిగా డ్రౌట్ ఉన్న ఏరియాస్ అంటే అనంతపురం తేలికపాటి నెలలో కూడా ఈ రకాన్ని ఇరవై ఐదు ఎకరాల్లో వేసి చూసి పర్ఫార్మెన్స్ ఒకసారి గమనించి మనము దీన్ని ఇంకా కొద్దిగా పాపులరైజ్ చేయడానికి కూడా మనం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఇది నాన్ బీటీ రకము దీంట్లో కూడా రెండు మూడు సంవత్సరాల్లో దీంట్లో కూడా బీటీ జనువుని చొప్పించి కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఈ రకాన్ని తేలికపాటి నెలల్లో కూడా వర్షాలు తక్కువగా ఉన్న నెల కూడా పాపులరైజ్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ మనం ప్లాన్ చేస్తున్నాం ఈ రకం ఎల్హెచ్డిపి ఫైవ్ తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధారణ మనం ఇప్పుడు దాకా సాగులో ఉన్న పత్తి రకాలని నూట అరవై నుంచి నూట డెబ్బై రోజులు కాలపరిమితి ఉన్నది సో మన రైతులు ఇంకో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అందుకని ఆ పంట కాలం తగ్గిద్దాం ప్లస్ ఎక్కువ మొక్కలు వేసుకోవటానికి అనుకూలంగా రకం రావాలని ఎప్పటి నుంచో మన రైతులు అడుగుతున్నారు సో దానికి అనుకూలంగా ఈ ఎల్హెచ్పి ఫైవ్ అనే రకాన్ని తయారు చేయడం జరిగింది ఈ రకం కాలపరిమితి వచ్చి నూట నలభై నుంచి నూట యాభై రోజుల లోపు ఉంటుందండి కోటి రెండు తీతలతోనే పత్తి తీసుకోవడం కూడా అయిపోయింది జూన్ కానీ జూలై మొదటి వారంలో కానీ వేసుకోగలిగితే నవంబర్ ఎండింగ్ లేకపోతే డిసెంబర్ మొదటి వారంలోనే పత్తి తీయటం అయిపోయి రెండో పంటకి మొక్కజొన్న కానీ జొన్న కానీ శనగ కానీ ఏదో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండి మన రైతుకి ఇప్పుడు రెట్టింపు ఆదాయం రాకపోయినా ఒక ఇంకో పంట వేసుకొని కొంచెం ఆదాయం గిట్టుబాటు అవ్వడానికి వీలుంటుందని ఆ విధంగా ఈ రకం తయారు చేయడం జరిగిందండి ఈ సంవత్సరం మొత్తం మీద వేసిన రైతులందరూ బాగానే ఉందన్నారండి నాన్ బీటీకి బీటీకి ఒకే ఒకటి తేడా అండి అందులో శనగపచ్చ పురుగు లద్దె పురుగు వస్తుంది నాన్ బీటీలో అదే బీటీలో రా రాదు కానీ ఈ రోజుల్లో నా బీటీలో కూడా కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నా కొంచెం ఆ పురుగు వస్తుంది కాబట్టి సో దీంట్లో ఒకటి రెండు స్ప్రేలు ఎక్కువ అదనంగా వాడాల్సి వస్తుంది కానీ దీని ఉపయోగం ఏంటంటే మెయిన్ ఇప్పుడు కాలపరిమితి తగ్గడం వల్ల కొంచెం త్వరగా పంటకాలం ముగించుకొని ఇంకో పంట వేయడం వల్ల కొంచెం అధిక ఆదాయం రైతులకి మా దిగుబడిలో రెండు ఒకే వస్తాయండి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ సంవత్సరం రెండు లొకేషన్స్ వేసాము రెండు ఊర్లలోనే నెక్స్ట్ ఇయర్ ఒక కనీసం పత్తి వేసే పత్తి మండలంలో వేయడానికి ట్రై చేస్తామండి ఒక డెమో ప్లాట్ అని మినిమం ఆంగ్రూ శాస్త్రవేత్తలు విడుదల చేసిన నాన్ బీటీ సూటి రకం మంచి ఫలితాలు ఇచ్చిందంటూ సాగు చేసిన రైతులు చెబుతున్నారు పిచికారీలు తగ్గడంతో పెట్టుబడి ఖర్చులు తగ్గాయంటున్నారు వచ్చే ఏడాది కూడా ఇదే విత్తనాలను సాగు చేస్తామని చెబుతున్నారు బీటీ పర్స్ అంటే స్ప్రేయింగ్స్ ఎక్కువ అవుతున్నాయండి విపరీతమైన స్ప్రేయింగ్స్ పింక్ బాల్ వల్ల ఏంటంటే రైతులకు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది బాగా ఈ వెరైటీకి వచ్చేసరికి ఏంటంటే నేను ఏడు స్ప్రేయింగ్స్ ఇచ్చాను ఏదన్నా కానీ ఎకరానికి రెండు కట్టలు ఫర్టిలైజర్ ఇచ్చాను ట్వంటీ ట్వంటీ రెండు ఎకరాలు వేసాను నేను రెండు ఎకరాల మీద నాకు ముప్పై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఇప్పుడు బీటీకి వచ్చేసరికి కనీసం ఎకరాకే కనీసం ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయల దాకా పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో అలాంటప్పుడు మనకి ఇంత తక్కువ పెట్టుబడులు మనకి ఈల్డింగ్ దాదాపు ఒకటే పికింగ్లో దాదాపు మనకి పదకొండు నుంచి పన్నెండు కింటాలు వస్తుంది ఇంకా అలాంటప్పుడు మనకి బీటీ కన్నా నాన్ బీటీ బెటర్ కదండి నేను వచ్చి సాల్కు సాలుగు వచ్చేసరికి ముప్పై అంగళాలు పెట్టాను మొక్కకి మొక్కకు వచ్చేసరికి అడుగు అడుగు గ్యాప్లో పెట్టాను ఎకరానికి వచ్చేసి మూడు మూడు కేజీలు విత్తనాల వరకు నేను అంటే సీడ్ డ్రిల్తో పెట్టాను ట్రాక్టర్తో మనం ఒక వచ్చేసరికి ఒక ఫ్లష్ నాకు పూర్తిగా అధిక వర్షాల వల్ల డ్రాప్ అయిపోవడం వల్ల పన్నెండు కింటల వరకు వస్తుంది పింక్ బౌల్ అయితే లేదండి ఏ బీటీ కైనా నాన్ కైనా పురుగు అనేది కామన్ కాబట్టి లద్దె పురుగు కావాలి ఒకసారి తగిలింది అంతకుమించి పెద్దగా పురుగు ఇబ్బంది కూడా నేను తగల నేను ఇచ్చింది కూడా లీస్ట్ స్ప్రేయింగ్స్ అది ఒకటి ఏంటంటే నూట ముప్పై నూట నలభై రోజులకి కంప్లీట్గా క్రాప్ అయిపోతుంది మనకి అయిపోతుంది మనకి ఖరీఫ్లో మనం జూను జులై ఆ టైంలో వేసుకుంటే ఏంటంటే సెకండ్ క్రాప్ మళ్ళీ ఇంకో క్రాప్ తెలిపోవచ్చు మనం భయపడతారు కానీ నాన్ బీటీ అన్న తర్వాత భయపడాల్సిన అవసరం అయితే లేదండి బీటీ అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఈల్డింగ్ పది కింటాలో వచ్చినా పదిహేను కింటాలు వచ్చినా వచ్చేసరికి నీకు ముప్పై ఎకరానికే ముప్పై వేలు పైన అవుతుందిగా పెట్టుబడి పింక్ బౌల్ కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్లష్ ఏదైనా పోతే మళ్ళీ ఫ్లష్ రావడానికి కానీ ఈ ఫ్లష్ సెకండ్ ఫ్లష్ కూడా చాలా స్పీడ్గా వచ్చి దాంతో కంపేర్ చేసుకుంటే ఇదే ముందు వచ్చింది వాళ్ళందరూ దాదాపు ఆరు స్ప్రేయింగ్లు ఇచ్చిన టైంలో కూడా నేను రెండు స్ప్రేయింగ్స్ ఇచ్చింది ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా ఇంకా వాళ్ళు మందులు కొడతానే ఉన్నారు నేను ఆపి దాదాపు నెల పది రోజులు డిసెంబర్ పదిహేనో తారీఖు లాస్ట్ స్ప్రేయింగ్ అండి మా సొంత భూమి వరకు ఇంత ఉందండి ఇంతవరకు నేను నెక్స్ట్ ఇయర్ కూడా నేను వేస్తాను ప్లస్ ఏంటంటే నా సలహా అయితే రైతులకు కూడా దాదాపు అన్ని ఏరియాల్లో వేసుకోదగ్గ వెరైటీ ఇరిగేషన్ కిందైనా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు చెట్టుకు ముప్పై ఐదు కాయల పైన ఉంటే మాత్రం ఖచ్చితంగా పదిహేను కింటాల పైన ఒకే ఒకే కటింగ్ వస్తుంది అంటే ఒకే పికింగ్ తీయవచ్చు నాకు వచ్చేసరికి ఇప్పుడు ఎకరాలకు వచ్చి ముప్పై వేల రూపాయలు ఖర్చు వచ్చిందండి నాకు హీల్డింగ్ వచ్చేసరికి ఇరవై నాలుగు కింటాల్ వస్తుంది ఏది రెండు ఎకరాల మీద ఇరవై నాలుగు కింటాల్ వస్తుంది ఇప్పుడు కింటా వచ్చేసి ఏడున్నరవై ప్రెజెంట్ మన మార్కెట్ రేట్ ఉంది ఎల్హెచ్డిపి ఫైవ్ నాన్ బీటీ రకం ప్రయోగ క్షేత్రాల్లో సత్ఫలితాలు అందివ్వడంతో వచ్చే ఖరీఫ్ సీజన్లో మరింత ఎక్కువ సంఖ్యలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు